फ्रेंड्स नीन मी श्रीदेवी वेलकम बैक टू मई चैनल अंदर बहुत वीडियो वैसे स्पेशल वीडियो चला चला बहुत आई होप मी अंदर की नचुत एक्सपेक्ट एंकंटे मैं विजयनगर में जामी जंक्शन अद जामी रोड राम नारायण टेंपल पेटर इध चूडा एला मन की बान षेपे उ चला बहुत नाइते एंट्रेंस चूड़ा चला बहुत नचिंद इंक लिखन तरह इंकेमेम उन्ये मोतम चूपस्ता आंजने स्वामी अच्छे लेजर षो अटे एला मन की रियल मन वेप नड़सन का उठा अंत बहुत नीन वेरे वाल वीडियो चूसी नीने वा मुझे नाकूद फस्ट टाइम नीन रहा नी ना तो मी अंदर की चूप्दा नीन वीडियो पड़ती लपल्ल के चुदा मन की पर् हेड टिकटते टिकट चार्जेस्ट मर इंक लिखे चूसा मेरी इंक आलिए स्वस्थल चयुद्ध इंतवर को लपल कंपलसरी फास्ट मैं वेल्पदा राम नारायण टेंपल वच्चेसि वैजाग् नुंचि अयिते 50 किलोमीटर विजयनगरं वेल्ले रोड अयिते उंटुंदि बिफोर विजयनगरं नुंचि अयिते 5 किलोमीटर दूरं अयिते उंटुंदि మీకు అడ్రస్ గూగుల్ మ్యాప్ అనేది అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు మీకైతే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మీకు అయితే వే అయితే చూపిస్తున్నాను ఎంట్రన్స్ అయితే మొత్తం లోపల ఎలా ఉందో ఏంటి అనేది అయితే మీకు నేను చూపిస్తున్నాను నాకైతే సూపర్ గా నచ్చింది ఎంట్రన్స్ లోనే చాలా బాగుంది ఇగోండి ఫస్ట్ టైం నేను రావడం చాలా చాలా బాగుంది మీకు ఫ్రీ ఉన్న టైంలో మాత్రం మీరు కంపల్సరీ ఒకసారి వచ్చి చూడండి చాలా బాగా నచ్చుతుంది అవినే
ఇప్పుడైతే మేము 60 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. ఇప్పటి వరకు అయితే రామాయణం కంప్లీట్ గా ఎలా మనకి స్టార్టింగ్ నుంచి చివరి దాకా రామాయణం ఎలా ఉంటుంది అంటే డీటెయిల్స్ అన్ని విగ్రహాలతో సహా మనకి అక్కడ చూపించారు. మొత్తం అయితే మేము కంప్లీట్ గా చూసాం సగం వరకు అయితే. మిగతా సగం అయితే లెజర్ షో అనేది అయితే 6:30 అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకెలాగ టైం ఉంది కాబట్టి మిగతా విగ్రహాలు అన్ని రామాయణం ఏంటా అనేది అయితే ఇంకా మిగతా కూడా చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో మనకి టైమింగ్స్ లెజర్ షో టైమింగ్స్ వచ్చేసి అయితే 6:30 and 7:30 and 8:30 వరకు అయితే లెజర్ షో అనేది ఉంటుంది. అంటే వన్ అవర్ గ్యాప్ ఇచ్చి అయితే లెజర్ షో అనేది మనకి పెడతారు. అంటే 3 times లెజర్ షో అయితే ఉంటుంది. అది మీకు 6:30 అయితే నేను చూపిస్తాను. రియల్లీ చెప్తున్నాను, చూడడానికి మాత్రం చాలా పనులు విందుగా ఉంది. నాకైతే సూపర్ గా నచ్చింది. ఇంతవరకు నాకు తెలియకపోవడం ఏంటి అనేది అనిపించింది. ఇది కట్టి చాలా సంవత్సరాలు అయితే అయ్యిందంటే నాకైతే తెలియదు. వీడియో చూసైతే నేను వచ్చాను. నాకైతే బాగా నచ్చింది చూడడం. చాలా పనులు విందుగా అయితే ఉంది. రామాయణం ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ ఉన్నది. చాలా బాగుంది. ఇంకైతే మిగతా మనకి ప్లేసెస్ అయితే చూడడానికి అయితే ఇక్కడ వెళ్తున్నాము. ఇప్పుడైతే లైట్లు కూడా ఆన్ చేశారు. ఫస్ట్ మేము చూసిన ప్లేస్ అయితే లైట్లు ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడైతే 6:00 అవుతుంది కాబట్టి ఇప్పుడైతే లోపలికి లైట్లు అయితే ఆన్ చేశారు. అవన్నీ డీటెయిల్స్ అయితే ఏంటి మనకి స్టార్టింగ్ నుంచి అయితే కంప్లీట్ రామాయణం అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. పనులు ఇందుకు అయితే ఉంది. ఇక్కడైతే వీడియోస్ లోపలైతే వీడియోస్ ఫొటోస్ అయితే నాట్ అలౌడ్. మీకు చూపించాలి కాబట్టి చిన్న వీడియో క్లిప్ అయితే పెడుతున్నప్పుడు ఇది కంప్లీట్గా చూడాలంటే కంపల్సరీ తెలియచ్చు. ఒకసారి అయితే రండి ఫ్యామిలీతో మొత్తం, ఒకసారి అయితే కంప్లీట్గా రండి ఫ్యామిలీతో మొత్తం. అందుకని మీకు డీటెయిల్స్ కానీ నేను ఏం చూపించట్లేదు, నార్మల్ జస్ట్ అలా చూపిస్తున్నాను. మేము ఇప్పుడు పైన అంతా చూసేసాము. లేజర్ షోకి అయితే వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా కింద అయితే కొన్ని ప్లేసెస్ అయితే చూడలేదు. మీరు కంప్లీట్గా నిజంగా హ్యాపీగా రియల్లీ చెప్తున్నాను. మీరు ఒకసారి అయితే వచ్చి చూడండి. మీకైతే జన్మ ధన్యం అయిపోతుంది. అంత బాగుంది. మనం క్లియర్ కట్టుగా రామాయణంలో ఉన్నట్టుగా ఉంది. అంత బాగుంది. ఇప్పుడు చూసారు బయట అయితే ఎంత బాగుందో మీ బ్యాక్గ్రౌండ్. రామాయణంలో జరిగిన సన్నివేశాలన్నీ విగ్రహాలతో బొమ్మలతోనే మొత్తం కంప్లీట్గా తయారు చేసి అండి కిందనైతే డీటెయిల్స్గా మ్యాటర్ అంతా రాసి కూడా పెట్టారు. చాలా బాగుంది. నిజంగా చూడడానికి అయితే మనం రియల్గా చెప్తున్నాను, మనం రామాయణంలో ఉన్నట్టుగా అంత ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి అయితే కంపల్సరీగా రండి. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మనం స్టార్టింగ్ వచ్చిన తర్వాత విష్ణు టెంపుల్ అయితే చూస్తాం. ఎంట్రన్స్ అవగానే మనకు పైకి రాగానే రామాయణంలోకి రాగానే మనం హెండింగ్ వచ్చేసరికి అయితే మనకి రామాయణ టెంపుల్ అయితే రాములవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఎండ్ అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. లేజర్ షోకి అయితే టైం ఉంది కాబట్టి ఇంకా ఆ టైంలో ఇంకా మొత్తం ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి చూడలేదు, అవి కవర్ చేసేద్దాం ఇప్పుడైతే ఈ గ్యాప్ లో. గుడి ప్రారంభించిందైతే నిర్మించిందైతే 2015లో స్టార్ట్ చేశారు. దీన్ని ప్రారంభించింది మాత్రం అయితే 2014లోనైతే ప్రారంభించారు. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను వైజాగ్లో ఉండి నాకు ఇన్ని సంవత్సరాలు అయితే నాకు ఎంతవరకు తెలియదు టెంపుల్ ఉందనేది. రియల్లీ అసలు నాకు తెలియదు. చూడడానికి అయితే అంత నాకు ఎన్నిసార్లు చెప్పినా సరే అంత హ్యాపీగా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేస్తే మాత్రం లైఫ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. అలాగా ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి అయితే మనకి ఇష్టమైనవి పులిహోర లడ్డూలు అయితే ఉన్నాయి. ఆ కంపల్సరీగా
మనకి పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీగా తినాలి. అదైతే నేను ముందుంటాను. ప్రసాదం విషయంలో మాత్రం ఎక్కువగా నేను ఎప్పుడైనా టెంపుల్కి ఎక్కువగా వెళ్తాను అంటే మాత్రం ఎక్కువగా ప్రసాదం కోసం ఆశిస్తుంటాను. ఎక్కువ అయితే మనం ఇంతవరకు అయితే డే యూలో అయితే చూసాము, ఎందుకంటే వెలుగున్న టైంలో అయితే యూ చూసాము. ఇప్పుడు వచ్చేసరికి చీకటి పడుతుంది కాబట్టి ఇప్పుడు లైట్స్ ఆన్ చేస్తారు కాబట్టి లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అనేది అయితే. సో అది కూడా చూసేద్దాం మరి. బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార బుద్ధి విద్యా దేహు విరాజై కాంధే మూజజనేూాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన ఉపకార సుగ్రీవ దుర్గమ కాజ జగతికి సంహారో ఆపై దీనో లోకహాంకతే కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జవ నామ సునావై తప పర రామ తపస్వీ రాజా దినకి కాజ సకల తుమ సాజా మోర మనోరథ జో కోయి లావై సోయి అమిత జీవన ఫల పావై పరతాప తుమారా హై పర సిద్ధి జగత ఉదియారా సాధు సంత కే తుమర ఉపతి కే దాసా విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జయ. కనకవర్షిత కీలక
ఫలీభూత సూర్యాయ మంగళం, కృతామర్త్య కార్యాయ మంగళం, శ్రీరామ పదదాస మంగళం, రామ భక్త పోష మంగళం, శ్రీరామ పదదాస మంగళం, రామ భక్త పోష మంగళం, మంగళం. అన్నదానికి 50 రూపాయలు ఇచ్చి ఆ పండిస్తే వరాలంటే వచ్చండి, మీ గోత్రకాబాలతో పూజ జరిపించి మీ పేరు మీద అన్నదానం జరిపిస్తాం సార్. ప్రతిరోజు అన్నదానం ఉంటారండి, అన్నదానానికి వరాలంటే వచ్చండి. మీ మేడం చెప్పుడు మీ గోత్రకాబాలతో అర్థం జరిపించి మీరు ఇచ్చినప్పుడు అన్నదానం పుస్తకాలు జరిపిస్తాం సార్. అన్నదానికి 50 రూపాయలు ఇచ్చి ఆ పండిస్తే వరాలు ఉండవచ్చప్ప. ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి, అన్నదానానికి వరాలను స్వీకరించబడ్డండి. మీ దంపతుల పేరు మీద మీ పేరు మీద పూజ చూసారు కదా బ్యాక్ సైడ్ లైటింగ్ అంతా ఎంత కలర్ఫుల్ గా ఉంది, నాకైతే సూపర్ డూపర్ గా అయితే నచ్చింది. లేజర్ షో అయితే ఒక ఎత్తు, అదైతే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ తెలుసా, సూపర్ డూపర్ తెలుసా. నాకైతే లేజర్ షో చూడగానే అయితే కళ్ళంటి వాటర్ అయితే వచ్చేసింది, రియల్ గా చెప్తున్నాను, అంత బాగుంది. నాకు నిజంగా రియల్లీ చెప్తున్నాను, ఎవరైనా సరే విజయనగరంలోని వైజాగ్ ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను, ఒకసారి వచ్చి అయితే చూడండి, చాలా చాలా బాగుంది. సో నన్ను అడిగితే మాత్రం ఈవినింగ్ 5 o'clock వస్తే మాత్రం ఒక 2 hours మాత్రం సూపర్ గా స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే 6:30 అయితే లేజర్ షో స్టార్ట్ అవుతుంది. లేజర్ షో అనేది అయితే 3 times అయితే వేస్తారు, టైమింగ్ 6:30 to 7:30 నుంచి అయితే 8:30 అంటే 3 times అయితే లేజర్ షో అనేది వేస్తారు. కింద నేను అడ్రస్ గూగుల్ మ్యాప్ అనేది అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే కంప్లీట్ పెడతాను. ఒక్కసారి వచ్చి మాత్రం విజిట్ చేయండి, నిజంగా జన్మ ధన్యం అయిపోతుంది, మొత్తం ఫుల్ మనం రామాయణం ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది. నాకైతే నిజంగా లేజర్ షో చూడగానే అయితే ఒళ్ళు పులకరించింది, అంత బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై బై, టాటా, సీ యూ.